ఏఈఐఎన్ లగ్జెంబర్గ్ వారి సౌజన్యంతో ఏపీ మాస్ సహకారంతో పాడి పంటలు ప్రాజెక్టును కురబలకోట మరియు వాల్మీకిపురం మండలాల్లో గత 4 సంవత్సరాలుగా అమలు చేయడం జరుగుతోంది. అందరికీ నమస్కారము. నా పేరు గణేష్ కుమారి. కనసానవారిపల్లి గ్రామము, కురబలకోట మండలము, కురబలకోట మహిళా రైతు సంఘంలో అధ్యక్షురాలుగా ఉన్నాను. కురబలకోట మహిళా రైతు సంఘం 3.5 సంవత్సరాల క్రితం ఏర్పడడం జరిగినది. 13 పంచాయతీలకు 651 మంది సభ్యులు వాటాదారులుగా చేరడం జరిగినది. కార్యవర్గ సభ్యులు సంఘ నిర్వహణ, వ్యాపార నిర్వహణ గురించి శిక్షణ పొందడం జరిగినది. మన రైతు సంఘం తరఫున రైతులకు పశువుల దాణా, చాప్ కట్టర్లు, మిల్కింగ్ మిషన్లు, ఎరువులు, వివిధ రకాల టానిక్లు, పశువులకు సంబంధించిన కొన్ని మినరల్ మిక్సర్సు అవన్నీ మొదలగునవి సంఘం తరఫున ఇవ్వడం అమ్మడం జరుగుతున్నవి. రైతులు పండించిన చిన్న ఎర్రగడ్డలు, క్యాబేజీ, టమోటా, చింతపండు మార్కెటింగ్ చేయడం జరిగినది. ఇప్పటి వరకు లాభాల్లో నడుస్తున్నాయి. పాడి పంటల ప్రాజెక్టు లాభదాయకంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. అందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. చిత్తూరు జిల్లాలో ఒండుతో కూడిన ఎర్రనేలలు ఎక్కువగా ఉన్నాయి. బంకమట్టి కలిసిన ఎర్రనేలలు 57%, ఇసుక కలిసిన ఎర్రనేలలు 34% కలవు. సగటు వర్షపాతం 900 మిల్లీమీటర్లు. చిరుధాన్యాలు మరియు సేంద్రియ ఉత్పత్తులు నేలకు, రైతులకు మరియు వినియోగదారులకు లాభదాయకం. చిరుధాన్యాల సాగు వర్షాధార నేలలకు బాగా అనుకూలం. మదనపల్లె ప్రాంతంలో సాగునీటి సదుపాయం 30% మాత్రమే ఉంది. ఇంతకు ముందు రాగి, సజ్జ, జొన్న లాంటి చిరుధాన్య పంటలు వర్షాధారంగా వేరుశనగలు, కంది, అలసంద, ఉలవ మొదలైన పంటలు పండించేవారు. ప్రస్తుతం మదనపల్లె ప్రాంతం టమోటో సాగుకు ప్రసిద్ధి. 9% పట్టణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పోషకాహార లోపం వలన మనుషులకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. పద్మావతి గారు చిరుధాన్యాలతో రకరకాల వంటకాలు చేస్తూ ప్రతిరోజు తింటున్నారు. ఏపీ మా సహకారంతో పాడి పంటలు ప్రాజెక్టులో భాగంగా శ్రీమతి పద్మావతి గారి చేత ఒక చిరుధాన్యాల న్యూట్రీ షాపు ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారము. నా పేరు పసుపులేటి పద్మావతి. మాది పూజారివారిపల్లి, కురుబలకోట మండలము. కురుబలకోట మహిళా రైతు సంఘంలో 2 ఏళ్ళ నుంచి నేను సభ్యురాలుగా ఉన్నాను. మేము ఫస్ట్లో కొద్దిగా చిరుధాన్యాలు అమ్ముతా ఉన్నాము. మళ్ళా సారోళ్ళు మాకు కొంచెం ట్రైనింగ్ ఇచ్చినారు. ట్రైనింగ్ పోయినాము. మళ్ళా కొద్దిగా అన్నీ నేర్చుకున్నాము. ఫస్ట్లో గంజి పౌడరు, చిరుధాన్యాలే అమ్ముతా ఉన్నాము. కిచిడి ఇంట పొంగలు, మురుకు, లడ్డూలు అన్నీ చేస్తా ఉన్నాము. ఇప్పుడు కొద్దిగా అన్నీ చేసి అమ్ముతా ఉన్నాము. మేము గత 5 ఏళ్ళ నుంచి మేము చిరుధాన్యాలు ఇంట్లో చేస్తూ ఉన్నాము. దానికి కొంచెంగా గంజి పౌడరు, మిల్లెట్స్తో కిచడి, పొంగలు చేసుకుంటున్నాము. కరోనా టైంలో మేము న్యూట్రీ కిట్టుని తయారు చేసినాము. దాంట్లో మిల్లెట్ లడ్డు, నోగుల లడ్డు, గంజి పౌడరు, డ్రై ఫ్రూట్స్ లడ్డూలు అన్నీ చేసి పెట్టి ఇచ్చినాము. గత 2 సంవత్సరాల్లో 3 లక్షల డబ్బులు వ్యాపారం చేసినాం. ఈ వ్యాపారాన్ని మేము ఇంకా అభివృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. ఈ న్యూట్రీ షాపు ఏపీ మాస్ వారి పాడి పంటలు ప్రాజెక్టు సహకారంతో అందించిన వంట తయారీ పరికరాల సహాయంతో 2020వ సంవత్సరంలో ప్రారంభించబడినది. తయారు చేసిన 20 రకాల తినుబండారాల అమ్మకాలతో 1 సంవత్సరంలో 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఆదాయం పొందారు. దాదాపు 400 మంది వినియోగదారులకు ఈ చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులను అమ్మడం జరిగినది. వినియోగదారులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పద్మావతి గారు ఆనందంగా ఈ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఏపీ మాస్ పాడి పంటల వారికి ధన్యవాదాలు.